హాయ్ వ్యూవర్స్, 13th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం కొన్ని గంటల టైం మాత్రమే ఉంది. సో ఈ వీక్ ఎలిమినేషన్ అనేది చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక టికెట్ టు ఫినాలే రేస్ అయితే పోటాపోటీగా జరుగుతూ ఉంది. లాస్ట్ లెవెల్ రేవంత్ శ్రీహాన్ వీరిద్దరి మధ్య జరగబోతుంది, కాబట్టి ఈరోజు ఈవినింగ్ అయితే విన్నర్ ఎవరు అనే అప్డేట్ వచ్చేస్తుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే లాస్ట్ డే ఓటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే ఎలిమినేషన్ని డిక్లేర్ చేసే ఓటింగ్. సో ఇక్కడ రేవంత్ ఓటింగ్ కూడా స్ప్లిట్ అవుతూ ఉంది, దీని కారణంగానే వారికి గ్రాఫ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కీర్తికి అయితే గ్రాఫ్ బాగా తగ్గుతూ ఉంది లాస్ట్ డే వచ్చేసరికి. ఇక సత్యకి గ్రాఫ్ అయితే పెరిగిపోతూ ఉంది. ఇక్కడ రేవంత్ ఓట్స్తో పాటు శ్రీహాన్ ఓటింగ్ కూడా రావడంతో తను టాప్లోకి వెళ్ళిపోతూ ఉంది. సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ప్రకారం అయితే టాప్ 1 ప్లేస్లో రేవంత్ ఉండగా టాప్ 2లో రోహిత్, టాప్ 3లో కీర్తి ఉన్నారు. ఇక 4th ప్లేస్లో శ్రీ సత్య, 5th ప్లేస్లో ఆదిరెడ్డి, 6th ప్లేస్లో ఫైమ ఉన్నారు. అయితే ఇది కేవలం అనఫిషియల్ పోల్స్లో మాత్రమే. ఈరోజు చూసుకుంటే రోహిత్ గ్రాఫ్ అయితే అనఫిషియల్ పోల్స్లో బాగా పెరిగిపోతూ ఉంది, కానీ అఫీషియల్ ఓటింగ్లో తను చాలా లీస్ట్లో ఉన్నాడనే న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇది కూడా కరెక్ట్ కావచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే రోహిత్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీక్ కానీ డబుల్ ఎలిమినేషన్ లేకపోతే ఖచ్చితంగా సూపర్ 6ే ఉండబోతుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.